వాళ్ళు ఇక్కడ రావడానికి కారణం రాజ్ మాదిరాజ్ గారు. అండ్ ఆయన నాకు పరిచయం అయింది కూడా విచిత్రంగా పరిచయం అయ్యారు. కళ్యాణ వైభోగం ఈ సినిమాకి ఫాదర్ నవాక్షౌర్య ఫాదర్ కాస్టింగ్ కోసం నేను ఎవరిని కాస్ట్ చేయాలంటే అప్పుడు మా ఫ్రెండు రాజ్ మాదిరాజ్ గారి ఫోటో చూపించారు ఫేస్బుక్లో. చూసి ఫిక్స్ అయిపోయాను, ఆయన ఎలాగ ఒప్పించాలి అనేది ప్లాన్ జరుగుతుంది ఇంకా నాకు. సో వెళ్ళి ఆయన కలిశాను. ఫస్ట్ టైం నేను వెళ్ళి పరిచయం చేసుకొని చెప్పాను, సార్ మీరు సినిమా చేయాలి అని. అంటే అయ్యో నాకు యాక్టింగ్ రాదండి అని. అంటే కాదు సార్ మీరు చేశారంట కదంటే, అదేదో నా సినిమాల్లో చేశానండి కానీ నాకు నేను యాక్టర్ని కాదు. ఏం పర్లేదు సార్, మీరు ఎలా ఉన్నారు మీరు అలాగే ఉండాలి, మీరు ఏం యాక్టింగ్ చేయక్కర్లేదని చెప్పాను. అండ్ హీ వాజ్ కైండ్ ఇనఫ్ టు డూ ఇట్. అండ్ అక్కడి నుంచి మా జర్నీ అలా మొదలైంది ఇన్ కళ్యాణ వైభోగమే. అండ్ అప్పటి నుంచి రాజ్ గారు హాస్ బికమ్ అ హ్యాబిట్ ఫర్ మీ. అంటే ఎప్పుడు ఏ కథ రాసినా కూడా ఆటోమేటిక్గా ఆయనకు ఒక క్యారెక్టర్ పడిపోతుంది. తర్వాత మన ముగ్గురు లవ్ స్టోరీలో చేశారు, నా ఇప్పుడు అమెజాన్కి ఒక షో చేస్తున్నాం దాంట్లో ఉన్నారు. సో హోప్ఫుల్లీ ఆయన డైరెక్ట్ చేసినా కూడా నేను డైరెక్ట్ చేసినప్పుడు నాకు యాక్టర్గా వస్తారనే కోరుకుంటున్నాను. రివెంజ్ తీసుకుంటారంట, నన్ను క్యాస్ట్ చేస్తారంట, అక్కడ పప్పులో కాలేస్తారు సార్ జాగ్రత్త. అండ్ ఆయన యాక్చువల్లీ ఈ సినిమా గురించి మేము కళ్యాణ వైభోగమే చేస్తున్నప్పుడే నాకు స్క్రిప్టింగ్ స్టేజ్లో ఉండింది అప్పుడు. సో అప్పుడే నాకు కాన్సెప్ట్ చెప్పారు అండ్ ఐ ఫౌండ్ ఇట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక సెల్ ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతామండి, ఆ సెల్ ఫోన్లో మనం మన గురించి ఎంత ఇన్ఫర్మేషన్ ఉందనేది మనం మర్చిపోతాం. ఫ్రమ్ బ్యాంకింగ్ నుంచి అన్నీ మన సెల్ ఫోన్లోనే చేసుకుంటున్నాం. మనం ఎక్కడ ఉన్నాం, ఎన్నిసార్లు ఎవరితో మాట్లాడాం, ఎక్కడ తిరుగుతున్నాం, ఏ వెబ్సైట్స్లోకి లాగిన్ చేస్తున్నాం, లాగౌట్ చేస్తున్నాం, ఏం దేనికోసం వెతుకుతున్నాం, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అంటే లిటరల్గా మీ గురించి చాలా 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 పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈ ఒక్క గ్యాడ్జెట్ ఇచ్చేయచ్చు. సో దట్స్ హౌ వల్నరబుల్ వీఆర్ ఆన్లైన్. అండ్ అందుకే ఆయన సబ్జెక్ట్ చెప్పిన వెంటనే నన్ను చాలా ఫ్యాసినేట్ చేసింది. అండ్ చందు నాకు చాలా మంచి ఫ్రెండ్. అండ్ గున్నం గంగరాజ్ గారు నేను ఫస్ట్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి కారణం ఆయనే. సో ఐ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఎమోషనల్ బాండ్ టూ అయితే. సో అప్పుడు సార్ చెప్పారు అయితే 2.2 అని నేను పర్మిషన్ తీసుకున్నానండి పెట్టుకోవడానికి. అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఐమ్ విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఇట్స్ అమేజింగ్ సబ్జెక్ట్. సో ఐఎమ్ వెరీ ఈగర్ టు వాచ్ ఇట్. అండ్ డెఫినెట్గా మన ఆడియన్స్ కూడా ఇప్పుడు టేస్ట్ ఆర్ చేంజింగ్. ఈ టిపికల్ రూటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా కంటెంపరీ సబ్జెక్ట్స్, ఇప్పుడు ఉన్న సొసైటీకి సంబంధించిన సబ్జెక్ట్స్ ఆర్ యునో బీయింగ్ లుక్డ్ అవుట్ ఫర్. సో విషింగ్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. రాజ్ గారు హ్యాస్ అ వెరీ యునీక్ రైటింగ్ స్టైల్, చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న మనిషి. అట్ ద సేమ్ టైమ్ కరెంట్ సోషల్ ఇష్యూస్ మీద బాగా అవేర్నెస్ ఉన్న మనిషి. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ కాంబినేషన్. ఒక యంగ్ టీమ్ ఉన్నారు. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. విషింగ్ ప్రొడ్యూసర్ గారు ఆల్ ది బెస్ట్. అండ్ ఐ హోప్ దిస్ ఇస్ అ బిగ్ సక్సెస్ అండి. అంటే ఇప్పుడున్న సైబర్ హ్యాకింగ్స్ అవి చూస్తూ ఉంటే, మొన్న కపుల్ ఆఫ్ మంత్స్ ఏగో లాస్ట్ మంత్ అనుకో ఐ వాజ్ ఇన్ ద యుఎస్, అప్పుడు ఒక ఐ వాజ్ డిస్కసింగ్ విత్ వన్ ఎఫ్బిఐ పర్సన్ యాక్చువల్లీ. అంటే ఈ హ్యాపెన్స్ టు బి అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్రెండ్ సంథింగ్ లైక్ దాట్. ఆయన ఒక మాట అన్నాడు, ఐఎమ్ నాట్ సపోజ్ టు రివీల్ బట్ ఐ కెన్ సే వన్ థింగ్, ఎవ్రీ పర్సన్ ఆన్ ద ఎర్త్ ఈజ్ మానిటర్డ్ నో వన్. ఇట్ సీమ్స్ దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. నాకు నిజంగా ఐ వి షాక్డ్. ఈ సేస్ ఎవ్రీ వన్ ఈజ్ మానిటర్డ్. బట్ ఎలా మానిటర్ అంటే వేర్ యూఆర్ గోయింగ్, వాట్ కైండ్ ఆఫ్ ఎయిర్లైన్ యూ ట్రావెల్, వాట్ కైండ్ ఆఫ్ క్లాస్ యూ ట్రావెల్, వాట్ ఫుడ్ డూ యూ ఇట్, ఇవన్నీ. సో దే ఆర్ యూటిలైజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యూజ్ ఇట్ ఇన్ హెల్తియర్ వే. లైక్ దీన్ని బట్టి మీకు ఈ ఫుడ్ ఇష్టం అంటే ఇలాంటి రెస్టారెంట్స్ మీకు సజెస్ట్ చేయడం కోసం, ఇఫ్ యూ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఎ ట్రావెల్ మీకు హాలిడే డెస్టినేషన్ సజెస్ట్ చేయడం కోసం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సంథింగ్ దట్ గవర్నమెంట్ డిసైడ్స్, దే కెన్ యూటిలైజ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ టు ట్రాక్ యూ అండ్ క్యాచ్ యూ ఇన్ ఐ వుడ్ సే అవర్స్. సో అంత పవర్ఫుల్ నెట్వర్క్ ఉన్నప్పుడు హ్యాకింగ్ అనేది ఆల్రెడీ ఇట్ ఈస్ found out by government itself. Government definitely, they have the powers to hack anybody. So if you have the right person, we have Sridhar ikkada, he is a gem of a person in this field. Ilanti subject teeskodam naaku chaala surprising ga chaala nachindi. Raj Madhuraj garini greatly appreciate. He is my very good friend and ayana direction baaguntundani nenu. Ayana Rushi cinema appadinchi I know him very well. And ilanti subject take up chesinanduku I greatly appreciate him and the producers Hemant and Vijay Raj garini. I'm very keenly, eagerly looking forward. The motion poster kuda chaala baagundi. That depth effect, somehow I liked it. And technical ga naaku ilanti cinemalu, I'm eagerly looking forward to watch it. And
ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. ఇప్పుడు సినిమాలో అక్కడక్కడ కొద్దిగా ఒక చిన్న పోర్షన్ టెక్నాలజీ వచ్చింది, కానీ సో టెక్నాలజీ బేస్డ్గా ఒక థ్రిల్లర్ మూవీ తయారు చేయడం అనేది నిజంగా వండర్ఫుల్ థింగ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతుంది ఈ మూవీ చూసేటప్పుడు. మన రోజు ఫేస్బుక్ వాట్సాప్ యూజ్ చేస్తూ ఉండడం, ఎక్కడో చోట స్క్రీన్ చూసినప్పుడే మనకి ఒక వేరే మూవీస్లో కూడా మనం వాట్సాప్ స్క్రీన్ చూసినప్పుడు తెలియకుండా ఫ్రాక్షన్ ఆఫ్ 5 to 10 seconds అదే మనం కూడా వాడుతున్నాం కదా అదే ఫోన్ అని చెప్పేసి అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అలాంటిది రోజువారి మనం యూజ్ చేసే టెక్నాలజీ ఒక మూవీ థీమ్గా ఉన్నట్టు కనుక 100% ఇది చాలామంది కనెక్ట్ అవుతుంది, యూత్ 100% ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టీమ్ అందరికీ డెఫినెట్గా ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. ఫర్గివ్ మై తెలుగు, ఐమ్ ట్రైయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. బట్ డైరెక్టర్ గారుకి, ప్రొడ్యూసర్ గారు చాలా థ్యాంక్ యూ. Thank you for selecting me for playing a role in such an interesting subject. Producer garu family laga treat chesukunnaru. Director sir supported me as an actor and helped me. He always helped us grow. He always gave us the creative freedom. And this subject is really interesting because we're always on our phones. We're always in front of the computer and everything is just online. Every little thing we do, like Nandini ma'am here said and Raj sir also said, you know, just from movies to flight bookings to everything happens online now. And we are being watched, and I think this is such an interesting subject and I feel very, very, very lucky to be a part of it. So thank you so much, and thank you Nandini ma'am and Raj sir for coming and taking out time for us. I'm truly honored to be a part of this. So thank you so much. Firstly, Raj sir, Vijay sir and my sir, thank you so much for the opportunity. Comedy ani tag chesindi Kajal garu, but I am very bad at comedy. I think actually more comedy than me is the director Raj garu itself. I think because he is comedy, he is very humorous and he's very emantaru, he's a life. So our life naalo pettaru, and probably chaala mandi ee cinema chusina tarvata they won't recognize me. ఎందుకంటే నేను ఐఎమ్ ద గాయ్ హూజ్ ఆన్ ద లాస్ట్ ఆన్ ద ఫోర్త్ సైడ్ ఫ్రమ్ హియర్. చాలా లాగ్ అయ్యాను క్యారెక్టర్కి, ఐఎమ్ హాఫ్ నౌ. సో యూ వాంట్ రికగ్నైజ్ మీ అది. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సినిమాలో ఎవ్రీ క్యారెక్టర్ విల్ గివ్ యూ సంథింగ్ మీ పక్కన ఉన్న వాళ్ళతో, లైక్ యూ విల్ ఫైండ్ అ నేబర్ ఇన్ హిమ్. దట్స్ ద గ్యారంటీ ఇన్ ద ఫిల్మ్. సో ఐ హోప్ ద ఫిల్మ్ గోస్ రియలీ వెల్, అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ ఇంజనీర్, ఐ నో హైదరాబాద్లో చాలామంది ఇంజనీర్స్ ఉన్నారు, సో ఎవ్రీ ఇంజనీర్ ప్లీజ్ టేక్ యువర్ టైమ్ అవుట్ అండ్ వాచ్ దిస్ ఫిలిం. ఇట్స్ గోన్ బి అన్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. ఈ మూవీ రాజ్ భద్రాజ్ నాకు స్కూల్లో జూనియర్, ఇద్దరం టుగెదర్ గ్రోన్. సో ఫస్ట్ కథ ఇన్పియంగానే, సో నేను అప్పుడు రిలయన్స్లో ఉన్నా, బికాస్ ఐ వాజ్ దేర్ విత్ రిలయన్స్ ఫర్ ఆల్మోస్ట్ 10 years ఆఫ్టర్ మై ఐఏఎం. సో దీని తర్వాత రాజీ కథ వినిపించగానే, ఈ నేపథ్యం అంతా, ఒకటి హైదరాబాద్, రెండు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లైఫ్ ఇన్ హైదరాబాద్. ఒక్క ఇంటర్వ్యూకి, ఒక సేల్స్ మ్యాన్ ఇంటర్వ్యూకి 145 గ్రాడ్యుయేట్స్ అటెండ్ అయితే అందులో 78 పీపుల్ ఆర్ ఇంజనీర్స్. అంటే ఇవాళ ఇంజనీరింగ్ అనేది ఎలా అవుతుందంటే, ఒక సేల్స్ మ్యాన్ పొజిషన్ కూడా వీళ్ళు కాంపిటేట్ చేస్తున్నారు. సో అంటే టాలెంటెడ్ ఇంజనీర్స్, వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తామంటే వాళ్ళ యాంబిషన్స్, వాళ్ళ నేచర్ ఆఫ్ హౌ దే ఆర్ లివింగ్ అన్ని చాలా బాగుంటాయి. వాళ్ళ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందంటే ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, కానీ వాళ్ళకి ఆపర్చునిటీస్ లేదు. సో ఈ నేతృత్వంలో ఒక కథ రాజ్ తయారు చేసి నాకు చెప్పినప్పుడు, ఎస్ దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్, ఇది ఇందులో ఇది ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీసిన సినిమా. దీంతోపాటు ఇంజనీర్ లైఫ్ ఎలా ఉందో మీకు కొద్దిగా వల్గర్గా అనిపించవచ్చు, ఇంజనీరింగ్ ఇట్లుంది అనిపించచ్చు, కానీ ఇట్స్ ఫ్యాక్ట్. మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అడగవచ్చు, ఇది ఫ్యాక్ట్ అది. ఇకపోతే హైదరాబాద్ అసలుకి పిక్చర్ మేము తెలుగు హిందీ చేద్దాం అనుకున్నాం, హిందీ కూడా రెడీ అవుతుంది. సో హిందీ కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నాం. హైదరాబాద్ నుంచి ఒక హిందీ పిక్చర్ ఎందుకు చేయకూడదు, తెలంగాణ స్టేట్ హైదరాబాద్ నుంచి, అది కాకుండా తెలుగులో టాలెంట్స్ చాలామంది ఉన్నారు, సో హిందీ కూడా ఎందుకు చేయకూడదు అని తీసుకున్నాం. హైదరాబాద్కి మాకు ఒక ఇమోషన్ కనెక్ట్ ఉంది, ఏంటంటే ఎక్కడెక్కడ ఊరు నుంచి వచ్చినాం, నేను కూడా ఖమ్మం డిస్టిక్ పాల్వంచ నుంచి వచ్చిన, చాలామంది ఇప్పుడు రాజుగారు కూడా మనం మాట్లాడినప్పుడు అదే చెప్పినాం, హైదరాబాద్కి ఒక ఇమోషన్ కనెక్ట్ ఉంది. హైదరాబాదే మా గ్రోత్. సో హైదరాబాద్ని ఒక సెంటర్ పాయింట్ తీసుకొని, హైదరాబాద్లో నుంచి ఒక స్టోరీ ఎందుకు క్రియేట్ చేయకూడదు అనేది ఒక ఆలోచనతో హైదరాబాద్లో ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దాని గురించి ఒక కథ తీసినాం.
ఒక అడ్వెంచర్, ఒక ప్రొడ్యూసర్కి అయితే ఇది అడ్వెంచర్. ఎందుకంటే రాజు నాకు కట్ చెప్పినప్పుడు రాజు మీద నమ్మకంతో ఈ సినిమా తీసిన, నాతో పాటు డాక్టర్ హేమంత్ రెడ్డి ఒక యుఎస్లో పెద్ద డాక్టర్, సో ఆయన కూడా నాకు కోఆపరేట్ చేశారు. ఓకే తీద్దాం, రాజు టాలెంట్ మాకు తెలుసు, తీద్దాం అని చూస్తాం. ఇట్స్ ఎక్స్పెరిమెంట్ అంటే రాసి తీసినప్పుడు ఒక బడ్జెట్ అనుకున్నాం, పోంగా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నల్లబత్త శ్రీధర్ గారు ఇచ్చిన అడ్వైజులు, తర్వాత మా కిరణ్ ఇచ్చిన అడ్వైజులు, ఒక దీని గ్రాఫిక్స్ కావాలి, ఒక 24 మినిట్స్ ఒక గ్రాఫిక్స్ కూడా ఈ పిక్చర్లో ఇచ్చేశారు. సో ఈ బడ్జెట్లు ఎక్కువైనా పిక్చర్ ఏదైనా ఎట్లా వచ్చిందంటే మేము ఈ పిక్చర్ తీస్తాం, మేమేం తీసినా అంటే ఒక సాహసం చేస్తాం ఒక పిక్చర్. ఎందుకంటే దీని వెనకాల డైరెక్టర్ కృషి, టెక్నికల్ స్టాఫ్ కృషి, ఎడిటర్, తర్వాత మాకు ఇచ్చే అడ్వైజర్ ఇచ్చే కృషి, మా టీం మొత్తం మహేష్ అందరూ యాక్టర్లు చాలా మంచిగా యాక్ట్ చేశారు. ఇంకోటి దీంట్లో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఇద్దరు డైరెక్టర్లు కూడా కూర్చున్నారు, వాళ్ళు ఆల్రెడీ ఒక న్యూ టాలెంట్ని ఎప్పటికప్పుడు మార్కెట్కి ఇస్తున్నారు, సినీ మార్కెట్కి ఇస్తున్నారు. మేము ఈ ఆడిషన్ చేసినప్పుడు బహుశా 420 మందిని ఒక ఆడిషన్ చేసినాం, గర్ల్స్ అండ్ బాయ్స్ని. అందులో జరాష కూడా ఆడిషన్కి వచ్చింది, ఆమె కూడా అందులోనే సెలెక్ట్ అయింది. ఇది చేసినప్పుడు టాలెంట్, మన దగ్గర యూత్లో ఉన్న టాలెంట్ ఎంత మంచిగా ఉందో అది చూసిన తర్వాత నేను రాజు అనుకున్నాను. ఎస్, ఫస్ట్ మేము బుక్ చేసింది ఒక ప్రముఖ ఒక అప్కమింగ్ హీరోనే బుక్ చేసినాం మూవీకి. తర్వాత వాళ్ళతో అగ్రిమెంట్ కూడా అయింది, తర్వాత కొద్దిగా మేము మార్చినాం. ఎందుకంటే వై డోంట్ బిల్డ్ ఎ సినిమా విత్ న్యూ యాక్టర్స్, ఓకే అందరు న్యూ యాక్టర్సే, కాకపోతే కొన్ని ఒకళ్ళు మీకు ఫెమిలియర్గా ఉంటుంది. ఎందుకంటే ఈ స్టోరీకి వాళ్లే కావాలి మాకు, పెద్ద పెద్ద హీరోలు అవసరం లేదు మాకు. ఎందుకంటే ఈ స్టోరీ, ఈ చిత్రీకరణ ఎట్లయితే ఉందో, ఈ పిక్చరైజేషన్, ఇట్ హ్యాస్ గివెన్ వాల్యూ అడిషన్స్. సో అందుకనే మేము ఉన్న కొత్త యాక్టర్తో చూసినా వెరీ టాలెంటెడ్, ఒక్కొక్క యాక్టర్, ఇప్పుడే నీరజ్ చెప్పాడు, పృథ్వి థియేటర్ బాంబేలో కూడా ఆయన ప్లే చేస్తూ ఉంటారు, అలాంటి యాక్టర్లు కూడా ఉన్నారు, హైదరాబాద్ యాక్టర్లు ఉన్నారు, బాంబే యాక్టర్లు ఉన్నారు, అందరినీ కలిపి చేసినాం. ఇకపోతే మీరు పిక్చర్ మేము మోషన్ పోస్టర్ లాంచ్ చేస్తున్నాం, అందుకనే కొద్దిగా ఈ మ్యూజిక్ గురించి తర్వాత మాట్లాడతామని టీజర్ వచ్చినప్పుడు. కథకి ఒక మేజర్ క్యాప్షన్ ఉందండి, అదేంటంటే ఒక సామాన్యుడిని 3 శక్తులు క్రిమినల్గా మారుస్తాయని, ఆకలి, ఆశ, ఆక్రోశం. సో ఇంజనీరింగ్ అయిపోయాక 3 ఏళ్ల పాటు నిరుద్యోగులుగా రోడ్ల మీద పడి తిరుగుతున్న వెరీ టాలెంటెడ్ హైలీ టాలెంటెడ్ ఇంజనీర్స్, వాళ్ళ జీవిత గమనంలో ఆకలికి లొంగలేదు, ఆశకి లొంగలేదు, చివరికి ఆక్రోశానికి బలై క్రిమినల్స్గా ఎలా మారారు, అది ఈ స్టోరీ. సో ఈ సందర్భంగా నన్ను ఆశ పెట్టి క్రిమినల్గా మార్చిన నందిని రెడ్డి గారికి, అలాగే దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన రాజ్ కందుకూరి గారికి, వీళ్ళిద్దరు సినిమాలో నేను యాక్ట్ చేస్తున్నాను, సో వీళ్ళిద్దరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. యా, ఇట్స్ బ్యూటిఫుల్ టర్నింగ్ ఏ క్రిమినల్ ఎట్ టైమ్స్. సో థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టుడే. అండ్ 3వ ముఖ్యమైన వ్యక్తి వాళ్ళ శ్రీధర్ నల్లమోతు గారు, దానికి ఈ సినిమాకున్న టెక్నికల్ యాంగిల్ దానికి కారణం అండి. సో అందరూ చెప్పారు ఆల్మోస్ట్ హౌ వల్నరబుల్ వీఆర్ వెన్ వీఆర్ ఆన్లైన్ అని. యూ కెన్ సీ దట్ యాజ్ అవర్ ట్యాగ్ లైన్ ఇన్ ది పోస్టర్, లాగ్ అవుట్ బికాజ్ యు ఆర్ హ్యాక్డ్. అంటే ఆన్లైన్ ఉన్నారు అంటే యు ఆర్ ఆన్లైన్ ఆబ్వియస్లీ. ఇన్ఫ్యాక్ట్ ఈ ఈ షో చూస్తూ చాలామంది మొబైల్ చేతిలో పెట్టుకొని దాన్ని వర్క్ చేస్తున్నారని తెలుసు. సో యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ వైల్ యు ఆర్ వాచింగ్ సంథింగ్ ఆన్లైన్, డూయింగ్ సమ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్, ఆర్ ఫేస్బుక్లో మీ ఫోటోలు పెడుతున్నారు. ఇందాకే చెప్పారు శ్రీధర్ గారు, ఒక చిన్న 2 మినిట్ ఎఫర్ట్ తోటి ఒక 10-12 ఫోటోలని ఎలా ఒక పాన్ వీడియోగా తయారు చేయొచ్చు అనేది, ఇట్స్ బికమింగ్ ఎ ఫ్యాడ్ నౌడేస్. సో ఎంత వల్నరబుల్గా, ఎంత డేంజరస్గా బతుకుతున్నాం మన లైఫ్స్ అనేది. దిస్ యాక్చువల్లీ దట్ ప్రాంప్టెడ్ అస్ టు స్టార్ట్ ది స్టోరీ. అండ్ స్టోరీ రాస్తూ పోతుండగా ఎన్ని లేయర్లు బయటపడ్డాయంటే యూ వోంట్ బిలీవ్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క న్యూస్, వికీపీడియా ఐ మీన్ వికీలీక్స్ ఇదనేది చిన్న ఇది మాత్రమే, స్కెలిటన్స్ ఇన్ కబోర్డ్ ఆర్ లైక్ యూనో మిలియన్స్. అలాగే అంటే మనకు బాగా తెలిసిన క్రికెటర్ లక్ష్మణ్ గారి పర్సనల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేశారు, అండ్ సంబడి లూటెడ్ 10 లాక్స్ అవుట్ ఆఫ్ హిస్ అకౌంట్ అనేది చదివాం. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డిఆర్డిఓ ఫైల్స్ని హ్యాక్ చేసి యూనో ఫారిన్ కంట్రీస్ వాళ్ళు దే హ్యావ్ అవర్ సీక్రెట్స్ అనేది చదివాం.
రోజుకు ఒక స్టోరీ. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టోరీస్ అన్నీ చెప్పబోతున్నాం మేము. ఈ స్టోరీస్ అన్నీ సటిల్గా ఎంత అవసరమో అంత సినిమాలో చెప్పబోతున్నాము. అలాగే మన సోషల్ మీడియా క్యాంపెయిన్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్, వీటన్నిటిలో ఎటువంటి హ్యాకింగ్ స్టోరీస్ జరుగుతున్నాయి. ఒక అతను డామినోస్ దీన్ని సిస్టమ్ని సర్వర్ని హ్యాక్ చేసి జీవితాంతం రోజుకు ఒక పిజ్జా తనకి డెలివరీ అయ్యేలా మార్చుకున్నాడు తను. కెన్ యూ బిలీవ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ఏ రెగ్యులర్ వితౌట్ ఆన్లైన్ వరల్డ్ని మనం ఊహించగలమా? ఫ్లైట్ టికెట్స్, యా, హీస్ సెయింగ్ 50 రూపాయలకి ఫ్లైట్ టికెట్ వచ్చేటట్టుగా హ్యాక్ చేసి చేసుకున్నారు. ఐ మీన్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ ది వరల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు మీ. నాకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది, నీ దీని నుంచి క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు పోయినాయని. నేను దాన్ని లైట్ తీసుకుంటాను. కొంచెం యూనో కొంచెం స్పృహ, శారీరక స్పృహ ఉన్నవాడిని అయితే దాన్ని మ్యాక్సిమం వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ సెండ్ మెయిల్ టు ద క్రెడిట్ కార్డ్ ఆపరేటర్. బట్ అంతకంటే మనం ఏం చేస్తున్నాము అంటే దెర్ ఇస్ నో ఆన్సర్ టు వాట్ వీఆర్ డూయింగ్. వాట్ వీ హ్యావ్ ఈ మూవీ ద్వారా మేము చెప్పింది ఏంటి అంటే చాలా భయంకరమైన వలలో ఉన్నాం మనం. ఇంటర్నెట్ దాని గొప్ప పేరు కూడా పెట్టాడు అది, వల, నెట్ అంటే. సో ఒక భయంకరమైన వలలో ఉన్నాం మనం, కొట్టుకుంటూ సుడిగండంలో కొట్టుకుంటూ పోతున్నాం మనం. మనకు తెలియదు ఏం జరుగుతుందో. మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ల్యాప్టాప్లు తెరుచుకొని కూర్చొని పక్క దేశాల మీద లేకపోతే వెస్ట్లో ఉన్న దేశాల మీద యుద్ధం జరపబోతున్నారు న్యూక్లియర్ బాంబ్ వేయటానికి. ఇన్ఫ్యాక్ట్ న్యూక్లియర్ బాంబ్ ఈజ్ నౌ కాల్డ్ లాజిక్ బాంబ్. లాజిక్ బాంబ్ వేయటానికి యూ డోంట్ నీడ్ టు ఫ్లై టు ఏ పర్టికులర్ ప్లేస్, మీ ఇంట్లో ల్యాప్టాప్ తెరుచుకొని చేయొచ్చు. ల్యాప్టాప్ కూడా కాదు, మళ్ళీ మాట్లాడితే మొబైల్ ద్వారా చేయొచ్చు. దట్ ఈస్ వాట్ ఈస్ ది యూనో పొజిషన్ వీఆర్ ఇన్. దీన్ని మనం చెప్పటమే కాదు, బట్ వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు యునో వార్న్ ద పీపుల్. ఒక చిన్న హెచ్చరిక, ఈ సినిమా ఒక హెచ్చరికలా ఉపయోగపడుతుందనే ఇది. ఇన్ఫ్యాక్ట్ నేను మూవీ స్టార్ట్ అయిన తర్వాత నేను ఒక ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ లాగౌట్ అవ్వటం నేర్చుకున్నాను నేను. సో ఇది చూసిన ప్రతి వాళ్ళకి ఒక ఇదిలాగా ఒక హెచ్చరికలాగా ఉపయోగపడుతుంది అనేది ఒకటి. అది సమాజం సైడ్. అదర్వైజ్ డ్రామాటిక్గా ఆలోచిస్తే దట్ ఈజ్ యువర్ స్టోరీ. నలుగురు ఇంజనీరింగ్ కుర్రాళ్ళు అనేది మనందరం చూసిన వాళ్ళమే. యూనో బంట్రోతులుగా సెక్యూరిటీ గార్డ్లాగా సెటిల్ అయిపోతున్నారు ఇంజనీర్స్, స్కావెంజర్స్. ఐ కెన్ సేస్ ఈవెన్ స్కావెంజర్స్గా సెటిల్ అవుతున్నారు. సో దిస్ ఎ బ్యాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అబౌట్ ఇంజనీర్స్. సో ఇది మనందరి స్టోరీ, మనందరం ఎవ్రీడే ఫేస్ చేసే స్టోరీ. ఈ స్టోరీని ఐఎమ్ ష్యూర్ మంచి మ్యూజికల్గా మంచి థ్రిల్లర్గా ప్రజెంట్ చేసామనేది నా నమ్మకం. గోయింగ్ ఫర్దర్ ఇవాళ మోషన్ పోస్టర్ లాంచ్ ద్వారా మన క్యాంపెయిన్, ప్రమోషనల్ క్యాంపెయిన్ మొదలు పెడదాం అనేది మా ఉద్దేశం. సో విత్ ప్రొడ్యూసర్ గారి పర్మిషన్ ఐఎమ్ అనౌన్సింగ్ దట్ వీఆర్ రిలీజింగ్ ద ఫిల్మ్ ఆన్ 16th March 2018. సో 16 మార్చ్ 2018 రోజు across the two states and some theaters even in you know US and UK we are releasing the film. And I'm sure prathi vallaki ekkado oka chota connect untundane namakam. In fact Sridhar Nallamuthu garini kuda nen personal ga request chesindi ade. We wanted to ee hetcharika edaithe undo log out you are hacked ane hetcharikani oka campaign laga teeskollabothunnamu. You will see it as we go further movie release and konnalla varaku kuda log out యు ఆర్ హ్యాక్డ్ అనేది మీరు చూడబోతున్నారు. అండ్ దిస్ మేము మీకు ఓన్లీ మీరు చూడటము అనేది ఒకటి కాదు ఇంపార్టెంట్. ఐ వాంట్ యూ టు యూనో ఒక చిన్న చరుపు, ఒక భుజం మీద ఒక చరుపు, బాబు నిద్రలే అనేది చెప్తుంది అనేది ఒక నమ్మకం మాకు. అండ్ బికాస్ వీఆర్ ఆల్సో ఫాలోయింగ్ ఇట్. సో చాలా చెప్పచ్చు ఇంకా. ఇన్ఫ్యాక్ట్ మూవీ స్క్రిప్ట్ మొత్తం చదువుతూ పోవచ్చు, అంత యూనో డెప్త్ ఉందని నా నమ్మకం. బట్ స్టిల్ ఐ వాంట్ డూ దాట్. వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ stop here. I request all the media friends to take this film not just as a film, not just as a small film, insignificant film la kaakunda oka social message, a very important message undani meer feel ay dani munduku teeskellachane ma request.